ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాద వార్తలు, విషాద సంఘటనల గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. బహుశా ఏనాడు ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలా ఊహించి ఉండరు, ఈ సంవత్సరం ఇలా ఉండబోతుంది అని. ఎందుకంటే ఈ సంవత్సరం మొదటి నుంచి చూసుకొని నేటి వరకు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేసే వార్తలే వింటున్నారు తప్ప ఒక్కటి కూడా ఊరటని కలిగించే వార్తలు కనిపించడం లేదు. అయినప్పటికీ ఇంకో పక్క సినిమా ఇండస్ట్రీలో కొన్ని శుభకార్యాలు, మంచి శకునాలు జరుగుతున్నప్పటికీ ఈ విషాద వార్తలు ఎక్కువగా వినాల్సి రావడంతో శుభవార్తలను బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు సినీ ఇండస్ట్రీలోని వాళ్ళంతా. ఈ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తారలుగా మరియు నటీనటులుగా మరియు ఇతర టెక్నీషియన్స్గా, డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా ఇలా వివిధ రంగాల్లో రాణించిన వారు ఎందరో సినిమా ఇండస్ట్రీలో మీద ఆధారపడి ఉన్నారు. అలాంటి వారిలో కొందరు ఉన్నట్టుండగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది విషాద సంఘటన. ఇక ఈ విషాద సంఘటనలు ఒకదాని వెంట ఇంకొకటి జరుగుతూనే ఉన్నాయి. ఈ 2020 సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి మొత్తం విషాద వార్తలే వినాల్సి వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ముందు నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్తో అడుగుపెట్టి ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, తర్వాత హీరోగా, స్టార్ హీరోగా తనకంటూ మంచి స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న సీనియర్ మోస్ట్ నటుడు ఈయన. ఇక ఈయన గత కొద్ది నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, ఈయన ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని, హాస్పిటల్లో డాక్టర్లు ఈయనకి ట్రీట్మెంట్ అందిస్తున్నారని, ఐసీయూలో ఉన్నారని రకరకాల వదంతులు ఎన్నో విన్నాము. ఇక ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. అవునండి, మీరు విన్నది అక్షరాలా నిజం. నేను మాట్లాడుతున్నది ఒకప్పటి స్టార్ రాజశేఖర్ గురించి. రాజశేఖర్ గారు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా మంచి గుర్తింపుని, టాలెంట్ని సంపాదించుకున్న నటుడు ఈయన. మరి ఇలాంటి ఈయన ఉన్నట్టుండిగా అనారోగ్య పరిస్థితి పాలయ్యాడు అన్న వార్తలు మనం ఈ మధ్యకాలంలో చాలానే విన్నాము. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆయన భార్య హీరోయిన్ జీవిత అందరికీ తెలియజేశారు. అయితే ఆయన ట్రీట్మెంట్ నుంచి పూర్తిగా కోలుకొని ఇంటికి కూడా వెళ్ళిపోయారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పూర్తి ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సిటీ సెంట్రల్ న్యూరో హాస్పిటల్లోని డాక్టర్ల గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేసింది జీవిత. ఇప్పుడు ఆ వార్తలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి ఆ వార్తలు ఏంటయ్యా అంటే, సిటీ సెంట్రల్ న్యూరో హాస్పిటల్లోని డాక్టర్లు తన భర్తని బాగా చూసుకున్నారని, ఇంటి కుటుంబ సభ్యుల్లాగా కంటికి రెప్పలా కాపాడుకున్నారని, ముఖ్యంగా డాక్టర్ కృష్ణ అతని బృందం రాత్రి పవళ్ళు అని తేడా లేకుండా తన భర్తని కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు అని చెప్పుకొచ్చింది. ఆ డాక్టర్లు చేసిన పనికి వాళ్ల రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ భావోద్వేగానికి గురైంది. ఇక ఆ మధ్య ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. మరి ఇప్పుడు ఈ వార్తలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన భర్త ఈరోజు పూర్తి ఆరోగ్యంతో తమ ముందు తిరగడానికి కారణమే ఆ హాస్పిటల్లోని డాక్టర్లు అంటూ, వాళ్ళు చేసిన సాయం తానెప్పటికీ మర్చిపోలేనంటూ చెప్పుకొచ్చిన ఈ వార్తలే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాజశేఖర్ గారు పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నారు అన్న వార్తే అందరికీ ఉరట కలిగిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.